చాలా కొత్త కదా, చాలా కొత్తగా తీశారు. ప్రతి ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్, షార్ట్ డివిజన్ అన్నీ చాలా అంటే ఐ ఫీల్ ఫ్రెష్, చాలా ఫ్రెష్గా ఫీల్ అయ్యాను సినిమా. డెఫినెట్లీ ఈ సినిమాని మేకగా నేను నా ఒపీనియన్ ప్రకారం ఐజామ్లో చాలా ఎక్కువ రేంజ్లో ఆదరిస్తారు, అన్ని చోట్ల కూడా ఆదరిస్తారు. డెఫినెట్లీ సినిమా ప్రతి ఆర్టిస్ట్కి మనస్ఫూర్తి నా శుభాకాంక్షలు జరుపుతున్నా. ముఖ్యంగా విశ్వక్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అంటే ఇది మూడవ సినిమా, ఇది సినిమాకి చాలా ఎదుగుతూ చాలా మంచి పొజిషన్ చేరుకునే సినిమా. డైరెక్షన్తో పాటు టీం అందరికీ నాకు ప్రత్యేక శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ టీం అందరికీ, థ్యాంక్ యూ. అంటే నేనంటే నేటివిటీ ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాను. అన్ని చోట్ల బాగా ఆడుతుంది. డెఫినెట్ సూపర్ హిట్ మూవీ. మొత్తం హైదరాబాద్ కల్చర్ సినిమా తీసి చూపించారు. బోనాలు ఇవన్నీ ఎట్లా తీస్తారు అన్న? మస్తు తీస్తారు. సేమ్ జిరాక్స్ తీసి పెట్టారు, మస్తు ఉంది. మునిగిపోయారు మొత్తం హైదరాబాద్. అన్న విశ్వకన్న హీరో మస్తు తీసిండు సినిమా. అయితే హీరోయిన్ కూడా బాగానే ఉంటుంది. ఫైట్లో సూపర్, ఇంటర్వ్యూలో కూడా బాంబు ఉంటాం, మస్తు ఉంటుంది. అయితే మొత్తం హైదరాబాద్ కల్చర్ మొత్తం ఏమన్నా చెప్తా. అదే అదే వద్దు, ఇంకేం చెప్తాం. లింగితే షేప్ అవుట్ అయిపోతుంది, షేప్ అవుట్ అయిపోతుంది. సినిమా వస్తుందా అన్న? మొత్తం అన్ని బాగుందన్న, మొత్తం మన గురించే తీశారు. క్రేజీగా ఉంది బ్రదర్, అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. సీరియస్లీ సూపర్. మన తెలంగాణ కల్చర్ మొత్తం ఉంచారు, చాలా బాగుంది. మొత్తం రేపు మార్నింగ్ మొత్తం షేప్ అవుట్ అయిపోతుంది. మొత్తం ఏపీ తెలంగాణ మొత్తం షేప్ అవుట్ అయిపోతుంది మొత్తం. సో అంటే ఐ మీన్ విశ్వ యాక్టింగ్ స్కిల్స్ వచ్చేసి సూపర్గా ఉన్నాయి. సో స్టోరీ కూడా ఓకే ఉంది. అండ్ ఫలక్నామాలో వచ్చేసి మటన్ షాప్స్, సో దాని గురించి కొంచెం ఒక లోకల్ బిజినెస్ ఎలా ఉంటుంది అనేసి ఎక్స్ప్లెయిన్ చేసి చూపెట్టింది. అండ్ గ్యాంగ్స్టర్స్ ఎలా ఉంటారు లోకల్లో అనేసి అది చూపెట్టింది. సో బాగుంది, నాకైతే నచ్చేసి యాక్టింగ్ బాగుంది. సో న్యాచురల్గా ఉంది. థ్యాంక్ యూ. ఇచ్చేసి మంచిగా ఇచ్చిండు అన్న. అన్న విజయ్ దేవరకొండ కంటే సూపర్ ఉంది. చెప్పండి, మూవీ ఎలా అనిపించింది? సో బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది యాజ్ ఎక్స్పెక్టెడ్. ట్రైలర్ టీజర్ చూసే మంచి ఎక్స్పెక్టేషన్ పెరిగింది. అండ్ అందరితో చూసా కాబట్టి అర్థమైంది, లైక్ ఎవ్రీబడి ఎంజాయ్ ద మూవీ. సో ఇందులో ఈ మూవీలో మీ రోల్ ఎలా ఉంది? సో ఇట్స్ మూవీ చూస్తారు కదా, సో పీపుల్ చూసేవాళ్ళు. సో ఇట్స్ స్మాల్ క్యూట్ లవ్ స్టోరీ విత్ దాస్ ఇన్ ద పాస్ట్. సో రేపు ఆడియన్స్ ఈ సినిమా చూడబోతున్నారు, వాళ్ళందరికీ ఏం మెసేజ్ ఇస్తారు? As expected, while expectations karna, it will be amazing and please watch the movie. Mik nachina favorite dialogue cheppandi. Sorry? Mik nachina oka favorite dialogue cheppandi. It's okay. Thank you. Thank you so much. Ma'am, how's the movie? You tell me how it is. Watch me in the movie and tell me how it is. So how was the experience watching with the audience? It was nice. It was really nice. I had such a good time. The movie is amazing. I'm sure y'all will like it. So did you expect this kind of result? I was positive, but let's see. Y'all watch a movie tomorrow. Let me know. Thank you. Okay. So, do you want to say something to the audience who are going to watch tomorrow? So just watch, go have fun, and nothing. Just enjoy. I'm sure y'all will love it. This is a different movie, and it's people already loving it. So yeah, thank you. So, what kind of experience are they going to get tomorrow when they watch the movie? That's a surprise. Thank you. This action కొంచెం okay. క్యారెక్టర్ ఎలివేషన్ షేప్ అవుట్ అయిపోయింది. ఎడికాడికి షేప్ అవుట్ మస్తుంది. కూర తిన్నట్టుంది. ఆర్ ద విన్నర్స్ ఫల్క్నామా బాయ్స్. సూపర్ పిచ్చి పడేసింది కాలు. దావత్ బాగుందా? ఈజీ బ్రో, వెరీ నైస్. జనరల్ రెస్పాన్స్ అయితే అదిరిపోయింది. లోపల పిచ్చర్లు అవుతున్నారు. మీరు వాళ్ళు అడిగితే ఇంకా క్లియర్గా చెప్తారు, మమ్మల్ని అడిగితే చాలా బయాస్డ్ ఉంటుంది. ఆడియన్స్తో చూడటం చాలా మంచిగా అనిపించింది అన్న. ప్రతి సీన్కి విజిల్స్ పడుతున్నాయి. హైలైట్ వచ్చిన సినిమా అసలు. వివేక్ సాగర్ మ్యూజిక్ అయితే ఇంకా క్రేజీ ఉంది. తప్పకుండా రేపు 31st టికెట్లు హౌస్ఫుల్ ఉన్నా సరే బ్లాక్లో కొనుక్కొని మరీ చూడండి సినిమా. నా సినిమా బాగుందని చెప్పుకోవాలా? మీరు ఈడ కాదు పొద్దున పోయి సీ సెంటర్ వాళ్ళు పెట్టారు మైక్ మీ మైక్ తిరిగి రాదు చెప్తున్నా చూడు రేపు పొద్దున చూడు రిచ్ పడేస్తుంది ఇంకా అనుకున్న దానికి డబల్ ఏ ఈయన చూసి ఈయన అడుగు ఫస్ట్ ఈయన ముఖం మీద పెట్టారు మైక్ సినిమా ఇష్టంగా చలో పొద్దున కలుద్దాం పొద్దున లోపు ఇంకొన్ని థియేటర్లు షేప్ అవుట్ అవుతాయి అందరికి షేప్ అవుట్ అవుతుంది నాకు సగం ఆడియన్స్ సగం అన్నీ వదిలేవు పొద్దున పొద్దున మళ్ళా కలుద్దాం ఆల్రెడీ షేప్ అవుట్ అయిపోయింది లోపల పొద్దున మళ్ళా షేప్ అవుట్ అవుతుంది కలుద్దాం చల్ సూపర్ సూపర్ ఉంది బాగుంది చిన్న రోల్ చేశారు శంకర్ అన్న అంతా మా ప్రొడ్యూసర్ గారు మా డైరెక్టర్ గారు అండ్ హీరో ఇచ్చిన ఛాన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సినిమా ఇక్కడ హైదరాబాద్లో కాదు యూఎస్లో కూడా నెంబర్ 1 రికార్డ్స్ ఇచ్చేస్తాం యూఎస్లో కూడా ఓన్ రిలీజ్ చేశాను నేను మొత్తం పిక్చరు రేపు పొద్దున అందరం సంజయ్ థియేటర్లో కలుద్దాం ఎవ్వరు కూడా కొంచెం కూడా ఎక్కడ బోర్ ఫీలింగ్ కానీ ఇది కానీ లేదు అందరూ మీ ట్రీజర్ చూసి ఏదో అనుకున్నారు కానీ అందరి హార్ట్కు తగులుతుంది ఇంటర్వెల్ తర్వాత రేపు సంధ్య థియేటర్లో కలుగుతాం అందరం ఈ సినిమాకి నాకు ఏ సంబంధం లేదు నేను ఆంధ్ర వాడిని అయినా తెలంగాణ ఫిలిం పక్కా ఇది నాకు అద్భుతంగా నచ్చింది సినిమా సూపర్ డూపర్ హిట్ అనిపించింది చాలా బాగా నచ్చింది సినిమా అరే మావాడు పలగొట్టిండు భయ్ మావాడు అసలు అమేజింగ్ అమేజింగ్ ఉంది అంటే ఇది మన వంగమల్లి డైరీస్ ఇట్లా మలయాళం చూసినప్పుడు దీనికి అసలు పోలిక లేదు పూర్తిగా కల్చరల్గా అడాప్ట్ చేసింది దీన్ని హైదరాబాద్ వాతావరణంకి హైదరాబాద్ కల్చర్కి భాషకి తర్వాత ఇక్కడ ఉండే కట్టుబాట్లకి అసలు ఎగ్దమ్ తీసిండు అది తప్పకుండా చూడరు ఖచ్చితంగా నచ్చుతుంది మీకు నాకైతే చాలా చాలా నచ్చింది ఇక నేను ఇంకా అదే హ్యాంగ్ ఓవర్లో నేను ఫలక్నుమాల సో యూ లైక్ ఇట్ అండ్ యూ లవ్ ఇట్ గో ఫర్ ఇట్ షట్ అప్ అండ్ గో ఫర్ ఇట్ Everything about the film is good. For me, నాకు బాగా నచ్చింది అన్ని బాగా నచ్చింది నాకు ఆల్ ఆస్పెక్ట్స్ ఎవ్రీబడి అంటే విశ్వక్ కానీ వివేక్ విలన్ క్యారెక్టర్ కానీ తర్వాత పక్కన చేసిన కానీ ఏడి ఆ జాన్ కోటాలి అని ఇప్పుడు వెళ్తుండో ఆడికి వెళ్ళి క్యాబ్ పెట్టుకొని అసలైనా నాకు కొంచెం బట్టతలా కొంచెం బట్ట జాన్ని గురించి చెప్పిన బట్ మ్యూజిక్ వివేక్ వాయి ఆయన స్వరస్వాయి గారు ఆయన గురించి ఏం చెప్పాలి ఈజ్ మ్యూజిక్ అండ్ ఈ దీంట్లో ఒక గజల్లాగా ఒకటి కైలాష్ ఖేర్గార్తో పాడించారు అది దట్ ఈస్ అనదర్ న్యూ లెవెల్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్ అక్కడైతే అసలు నిజంగా ఒక్కసారి అందరికీ ఒక అప్పుడు దాకా ఇట్లా రష్ ఉంటుంది మనకి అంటే ఇట్లా ఎప్పుడు ఏం చంపుతాడు అట్లా సడన్గా ఒక మంచి ఒక గజల్ మూడ్కి అండ్ దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ ఈ కల్చర్లో ఇదంతా ఇది చాలా ఇంపార్టెంట్ చాలా బాగుంది ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ప్లీజ్ గో వాచ్ ఇట్ మీకు ఇంకా నమ్మకం లేకపోతే ఒక 3-4 స్టార్లు ఇస్తారు వీళ్ళందరూ కలిసి అప్పుడు తర్వాత చూడరు మీరు ఓకే ఆల్ ది బెస్ట్ నో ఇక నేను ఐ డోంట్ థింక్ నెగిటివ్స్ అంటే నెగిటివ్స్ ఏమున్నాయి ఈ సినిమాలో నేను లేను అదే నెగిటివ్